నోట్లో పురుగులు పడతారు అలా అంటే ఆరో ఆయన గౌరవ దిక్కులు లేదనుకున్నావమ్మా, ఏంటి నువ్వు ఆయన తిట్టను? ఆయన పక్క నేను ఉండను, వాటినే తిట్టు. ఓపిక్గా ఉండు, కొంచెం బాగా గస అరుచుకొని మాట్లాడు. నేను కాదురా, నేను నీ పక్క ఉండను. ఎందుకు ఇప్పుడు వచ్చేసి మాట్లాడతాడు? తిట్టి గుమ్ముడు నా కోపం రాలా, పాత కోపం ఉతికి పందిటి మీద ఆరేసేసి ఉండ. కోడూరుకు ఫోన్ చేసినాను, లారీకి లోటు చేస్తాడారు, కోపం వస్తానని నేను దిగేస్తుంది, మళ్ళీ కోపం వస్తుంది. మాట్లాడు నువ్వు నీ గుట్ల గోపుల బెరక, నీ కళ్ళు కాపుల బెరక, నీ ఇంటుకులు కగ్గి పెట్ట, నీ ముక్కు మీద నీ కాళ్ళు బెరక, నీ పాడు మీద పసుపు నీళ్ళు పెట్టి ఇప్పుడు పాడు మీద వాసన వస్తుంది. ఇప్పుడు అవేంత లేదు, ఐస్ పెట్టేస్తాను. ఒరే నువ్వు సావా, మీ అన్న సావా, రావని నువ్వు సావా, మీ అన్న సావా, వీళ్ళందరం ఇంత పడి సాగుడు సావా. ఏం కొన్నా మీ పక్క న్యాయం మాట్లాడే కొద్దిగా నాకు కూడా పూజ అయిపోయి. మీ అన్న ఓ నరుస్తున్నాడు, ఏం చేస్తున్నాడు మా తమ్ముడు ఇంకా? నాకు దిక్కేవరన్నా, దుక్కు ఇప్పుడు తిన్నది లే, తేమం కదా, తేమ ఆరిపోతుంది. దిక్కు దిక్కు దిక్కు, నన్ను కాపాడవరన్నా? నేను కాపాడు కదమ్మా, నేను కాపాడు అప్పుడే చెప్పున్నా, అప్పుడే చెప్పు. నేను రేషన్ కార్డు చేస్తా చూసుకోండి.
పక్కింట్లో నుంచి నోట్లో ఎత్తుకొచ్చి మా ఇంటి కాడ పెట్టింది. ఒక్క గుడ్లు పెట్టేసింది. ఆ కుక్క ఎవరు దాకిండదే? నేనే సాకింది. దొంగనా పడక దొంగ దాకొద్దు పడక పక్కింటి కాడ కోడి గుడ్లని ఎత్తుకొచ్చింది మీ ఇంటికి. అంటే కుక్క గుడ్లు పెడదంటే గుడ్లు కోడి గుడ్లు పెడుతుందా? కోడి పెడితే కోడి గుడ్లు పెట్టినప్పుడు పిల్లలు వస్తాయి. నీకు కుక్క గుడ్లు పెట్టకుండా పిల్లలు ఎట్లా వస్తాయి? అమాయకుడు ఏం తెలియదు. ఏవే మానవులకు జంతువులకు పక్షులకు తేడా తెలియదు నీకు. ఏమే ఇప్పుడు పక్షులు గుడ్లు పెడతాయి, జంతువులు పిల్లలు చేస్తాయి, మానవులు ఎట్లే? అంటే ఈ కుక్క గుడ్లు పెడతాడు, గుడ్లు పెట్టుకుంటే పిల్లలు ఎట్లా వస్తాయా? కుక్క
ఆ మాట ఏమిటి అడగాల్సిన నిన్నే కదా అడగల రాజును కదా అడగ కుక్కను పెంచిన దేవుడు నేను నువ్వు నువ్వు తెలుసుకోలేదు నాకేం తెలుసు నా కుక్క గుడ్లు పెడతా ఉంది కుక్కను పెంచిన దేవుడు కుక్క గుడ్లు పెడతా ఉంది ఉన్నీ అంత అన్నం అంత వేసేసాను కదా అదో వచ్చింది టయానికి బిడ్డి అడి అన్న పడుకుంటాడు బో నా కొడుకోడు బిడ్డను కొట్టి తెరివేసినాడు ఎంత రేతుల్లో కాదురా నువ్వే పిల్ల చేసేదా ఇప్పుడు కుక్క గుడ్లు పెట్టుకుంటే పిల్లలు ఎట్లా వస్తాయి ఇంకెట్లా వస్తాయి అదే భగవంతుడు సృష్టి భగవంతుడు వచ్చి పొనుకుంటా ఉన్నాడా భగవంతుడు సృష్టి చేస్తాడు రాజుగా కాబట్టి అందుకని నేను దాన్ని చెప్దాం అనేసి వచ్చినాను అదే కుక్క గుడ్లు పెట్టాను ఏమా ఏంటికి బిల్లు ఈ ఆలకడ బిల్లు ఏడుపులు ఏంటి కాదు గుమ్మడు.